రాణి గారు డాక్టర్ సంపత్ గారు డాక్టర్ బస్వరెడ్డి గారు డాక్టర్ శేఖర్ గారు డాక్టర్ విజయకాంత్ గారు డాక్టర్ మహేష్ గారు డాక్టర్ మస్వరెడ్డి గారు డాక్టర్ రమేశ్వరరెడ్డి గారు డాక్టర్ శ్రీధరరెడ్డి గారు శ్రీనివాసరావు గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు मन डाक्टर रजनीकांत गारु प्रभाकर रेड्डी गारु अन्नी गारु विजयभास्कर रेड्डी गारु डाक्टर्स अंदर रेपे नमस्कार दैवानिकी प्रतिरूपम डाक्टर चदवाले मामूलु व्यक्तुलु एवरु चदवलेरु एमबीबीएस చేయాలి ఎండి చేయాలి అనే వ్యక్తి మైండ్ లోకి వచ్చిందంటేనే ఆయన పుట్టుకతోనో లేకపోతే పెరుగుదలలోనే ఒక సేవ చేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి బ్లడ్ సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ డాక్టర్ వృత్తిని చేయగలరు ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా సరే బతికించాలి బతికించాలి అనే తపిస్తారు కానీ डाक्टर अने व्यक्ति चलते चूस्त व्यक्ति इकड़ ये हास्पिटल जेन ना हास्पिटल पेर रही नीन इंका मंच पान चेयर चलो बतकी तृप्ति डाक्टर उठी चाल मंदी डाक्टर मैं नर्स पटनी वार्ड बॉय पट यानी टेक्नीशियन पट यानी वृत्ति की अंदर वाल व्यक्त को मंदी दौर्जन्या किरातक व्यवहार चाल दारणमेंट अंश वाट पूर्ति मैं गत व्यतिरे इपड़ व्यतिरे डाक्टर पैन दाड़ी वाले एवरना सर एंत वाला सर वाल कठिन शिक्षा गत जिधिकार डाक्टर गौरव सत्काल इला गवर्नमेंट हॉस्पिटल यानी प्राइवेट हॉस्पिटल यानी डाक्टर पनक प्राण मुख्यमंत्री डबूल अवसर ले बतके हॉस्पिटल बंदको पे इंतम पेशेंट को मरी एवर चूसेवा अर्थंसको डबूल उठाई पोताई दिन प्राण डबू संपादे बतते बतकंटे बस दिन वो मरी वाल प्राणाले वाल प्राणे उमूल प्राणे उ मैं वाल प्राणाल तग्चि जाग्रत उठू एंतमी डाक्टर को करण वा वाल कुट करण चलना डाक्टर चलना भयपड़क प्राणा का डाक्टर मरी मन सत्कारी वाल दाड़ी समस्या पड़ता है चाल सदर्भाल चूसा चलने केस व्याधि मुद्दे वर को इंटे उठा इक चूचा प्राण बोलते हैं తీసుకొనిచ్చి సార్ ఐదు నిమిషాలు చూసింటే బతుకునే సార్ అంటే నువ్వు సార్ మొత్తం ముదిరేంత వరకు ఇంట్లో పెట్టుకొని వ్యాధి ముదిరిన తర్వాత ప్రాణం పోయేటప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత బిల్లు కట్టాల్సి వస్తుందని కొందరు డ్రామాలు చేయడం చనిపోయిన తర్వాత కొందరు రకరకాలు చేయడం అనేది అలవాటు అయిపోయింది ఇట్లా చేస్తే ఎవరు కూడా డాక్టర్ చదివేకన్నా వేరే వ్యాపారం చేసుకున్నారో అనుకుంటున్నారు డాక్టర్ రుణాలలో పనిచేసే కన్నా వేరే వ్యాపారం చేసుకుంటే ఎంతకన్నా ఎక్కువ సంపాదిస్తారు కానీ పైసలు కాదు ముఖ్యం మాకు హాస్పిటల్ నిర్వహణ ఇంపార్టెంట్ ఒక డాక్టర్ మంచి ప్రాక్టీస్ నర్సి కొన్ని డబ్బులు వచ్చినంటే ఇంకో హాస్పిటల్ పెట్టాలని చూస్తారు ఇంకా డబ్బులు వచ్చినంటే సిటీ స్కాన్ పెట్టాలి లేకపోతే ఎంఆర్ఐ పెట్టాలి ఇంకా ఏదైనా పెట్టాలి అని ఆలోచన చేస్తారు ఇంకో బ్రాంచెస్ ఇంకా డాక్టర్లు ఉత్తీయాలని ఆలోచిస్తారు కానీ ఈ డబ్బులతో వేరే ఏదైనా ఆలోచన ఉండదు ఒకవేళ ఏదైనా చేసినా ఆ సంపాదించిన డబ్బుతో మళ్ళీ ఇంకో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని ఆలోచన ఉంది ఇది మాగునగర్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ ఐసీయూ మామూలు ఐసీయూ బెడ్స్ కరోనాలో ప్రైవేట్లోనే దాదాపు 1000 వరకు ప్రైవేట్లోనే 1000 పైగా ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి ఈరోజు మామూలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు 500 బెడ్లు 230 బెడ్స్ ఆక్సిజన్ లైన్స్ ప్రారంభించి వచ్చాయి దాదాపు 500 బెడ్లు మామూలులో ఉన్నాయి ఇలా మామూలులకు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే అది మామూలులో గవర్నమెంట్ హాస్పిటల్ ఓదం దొరకకపోతే ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి इकड़ा एनो नगर मैं बतम अने अलवा चलिए उम्मीद जिले मत हईदराबाद वाले नेक्स्ट बहुत
బాదాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ అపోలో కేర్ తర్వాత యశోదా ఇట్లా ఎట్లా హాస్పిటల్స్ లేవు. అలాంటివి మామూలు కూడా ఆ క్యాడర్ ఎన్ఏబిహెచ్ కావచ్చు, మిగతా హాస్పిటల్స్ కావచ్చు, చాలా హాస్పిటల్స్ లో ఉన్నాయి. కనుక మనం భక్తమైన భరోసా గల మామూలు డాక్టర్లు కనిపించింది. ఇది ఒక హాస్పిటల్, మామూలు హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా మామూలు పరిమిత కాదు. ఉమ్మడి జిల్లా రేపు భవిష్యత్తులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా ఈ మామూలుకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోవాలనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా హైదరాబాద్ దుబాయ్ నుంచి యూరోప్ కంట్రీస్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతున్నారు. అలాంటప్పుడు మన మామూలు అనేది అంత పొటెన్షియాలిటీ ఉంది, మంచి ఐడియా వస్తుంది. కనుక ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ఎంత డెవలప్ అయినా ఇంకా ప్రతి ఒక్క ఎక్కువ విశ్వాసం కలుగుతుంది, అందరి ప్రాక్టీస్ ఇంకా రెట్టింపు లెవెల్లో పెరుగుతుంది. కనుక ఇలా ఐఎంఏ ఆల్ ఇండియా ఎంఏ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఇప్పించారు.